యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారు కదా మర్చిపోకుండా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని సందేశాన్ని అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో కోరుతున్నాను ఈ వీడియోలో రెండు విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను మొదటిదిగా పాటలు పాడే క్రైస్తవ పిల్లలు లేదా క్రైస్తవ పెద్దలు ఎవరైనా కావచ్చు అవి ఆత్మీయంగా ఉన్నప్పుడు వారిని గుర్తు చేసుకొని వారిని అప్రిషియేట్ చేయటం కూడా ప్రోత్సహించటానికి అది ఒక గొప్ప మాదిరి అనే విషయాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను రెండవదిగా పాత తరం భక్తులైనా క్రొత్త తరం భక్తులైనా తరం భక్తులైనా బైబిల్లో ఉన్న భక్తులైనా వారు రాసి పాడిన పాటలు ఎప్పటికప్పుడు ప్రతి భక్తుడు పాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యము మరి అలాంటి పాటలు పాడుతున్నప్పుడు ఈ తరంలో ఉన్న కొంతమంది క్రైస్తవులుగా అవుతున్న వారి పాటలు పాడుతున్నప్పుడు అవి లైవ్లోనో యూట్యూబ్ లైవ్లోనో ఫేస్బుక్ లైవ్లోనూ పాడుతున్నప్పుడు వాటిని వారి వారి ఛానల్ అప్లోడ్ చేస్తుంటే కొన్ని అబ్జెక్షన్ చేస్తూ స్ట్రైక్ ఇస్తున్నారు కాఫీ రైట్స్ ఇస్తున్నారు ఇది చాలా బాధాకరం క్రైస్తవ ప్రేమ ఇక్కడ మిస్ అవుతుందనే విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ముందుగా కల్వరి మినిస్ట్రీస్ అధినేత బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ గారు సిస్టర్ షారోన్ గార్ల కుమార్తె బేబీ అక్షయ పాత తరం భక్తులైనా నేటి తరం భక్తులైనా ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఏ భాషలో పాడిన ఆత్మీయ భక్తుల గీతాలను చాలా చక్కగా ఆ బిడ్డ నేర్చుకొని పాడటం మనం విన్నాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తుల మనసులను భారతదేశ వ్యాప్తముగాను తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న భక్తుల హృదయాలను గెలుచుకుంది ఈకోవాలోనే చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ బి రాజు గారి యొక్క హృదయాన్ని కూడా ఈ చిన్నది గెలుచుకుంది పాస్టర్ రాజు గారు స్వరకల్పన చేసి పాడిన పాట చెమ్మగిల్లిన కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం అనే పాట అనేకమైన పాటలు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ హృదయాన్ని కదిలించి ఎంతో బలపరచబడబడ్డారు ఆ పాట పాడిన అక్షయను ఈ వీడియోలో పాస్టర్ బి రాజు గారు ప్రోత్సాహకరముగా ఎంకరేజ్మెంట్ చేసే విధముగా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని చాలా సంతోషించాడు నేను కూడా ఈ కోవాల ఈ టైప్లో పాడితే బాగుండేది అని యథార్థంగా ఒప్పుకున్నారు ఇది చాలా గొప్ప విషయం నేటి క్రైస్తవ సమాజంలో ఒక ఆరోగ్యకరమైన విషయం ఒక భక్తుడు మరొక భక్తుడిని మెచ్చుకోవాలంటే తల ప్రాణం తోకకొచ్చింది అది అసంభవం అలాంటిది ఒక చిన్న బిడ్డను దేవుడిచ్చిన మెట్టుని పక్కన పెట్టి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డను అంతమందిలో వేల మందిలో పబ్లిక్గా ప్రోత్సాహి ప్రోత్సాహకరమైన మాటలు అనటం నేను కూడా ఎలాగ పాడటం అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి ఇది ప్రతి క్రైస్తవుని ఉండాల్సిన లక్షణం ప్రతి దైవజనునికి ఉండాల్సిన లక్షణం అంతేకాదు బేబీ అక్షయ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఆ బిడ్డ నేటి దావిదమ్మ నేనైతే గారు దావిదమ్మ అమ్మాయికి నేనైతే ఆ బిరుదిస్తున్నాను ఈ క్రైస్తవ సమాజం తరఫున ఆ బిడ్డ దావిదమ్మ దావిది గారిలో చక్కగా పాటలు పాడుతుంది అయితే ఎంత ఎదిగినా ఒదిగిన తత్వం ఆ బిడ్డలో నేను చూశాను వినయం విధేయత దీన మనసు నేను చూశాను అంతేకాదు మరి అన్ని భాషల్లో పాటలు పాడిన తన కట్టు కానీ అంటే వేసుకున్న డ్రస్సు తన యొక్క బొట్టు కానీ నడిచే తీరు కానీ ప్రతిదీ కూడా దైవికము కానీ ఆ బిడ్డ ఉంటుంది ఎంత హడావుడిగా ఏమనిపించదు ఒక నేటి ట్రెడిషన్లో ఉండాల్సిన బిడ్డ కాదు వాస్తవానికి వారి తల్లిదండ్రులు పాస్టర్ ప్రవీణాన్ గారు సిస్టర్ షారూణి గారు ఆ బిడ్డని అలాగే వారి బిడ్డను కూడా చాలా అద్భుతంగా దేవుని కృపతో దైవికంగా పెంచారు వారు ఉన్నారు అంటాను కూడా ఈ బిడ్డను చూసి మనం నేర్చుకోవచ్చు ముందు ఒకసారి అంతేకాదు పాస్టర్ బి షాలిం రాజాన్న అన్న గారు ఆవేదన వ్యక్తం చేశాడు ఈనాటి కొంతమంది దైవజనుల పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది పాడి లైవ్లో పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీ రైట్లు ఇస్తున్నారు స్ట్రైక్లు ఇస్తున్నారు పెట్టొద్దని ఫోన్లు చేస్తున్నారు అనే విషయాన్ని చాలా బాధపడ్డాడు ఆయన ఇది చాలా బాధాకరమైన విషయం అసలు ఏమన్నారో మీరు ఈ మాటలు ఒకసారి వినాలి ఇక పాటలు ఎవరన్నా మన పాటలు పాడుకొని లైవ్లో పాడుకొని వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకుంటే సంతోషం మరో పాప పాడింది అక్షయ అనే బేబీ చిన్న పాప పాడింది చాలా చక్కగా పాడింది నా చాలా ముచ్చటేసింది ఆ చిన్నదాని పాట విని నేనే అనుకున్నాను ఆ రిధంలో కూడా చేస్తే బాగుండు కదా అని అనిపించింది అంత నీట్గా పాటింది చాలా హ్యాపీ ఫీల్ అవుతా ధన్యుణ్ణి అనుకుంటా ఏదో ఈ పనికిమాలలోటికి ఇచ్చిన నాలుగు ముక్కలు అనేక మంది నోళ్లలో పాడుకోవడానికి అవకాశం ఇచ్చి అవుతాను ధన్యుణ్ణయ్యా అసలు నేను నా నాది అని తెలియలసిన అవసరమే లేదయ్యా పది మంది నా ఆదరిస్తే అంతే చాలు అల్లెలు నా పాటలు ఎవరైనా వాడుకోండి ఇబ్బంది లేదు నేను కూడా ఇతరుల పాటలు కూడా అంతే ఇప్పుడు నా ఇచ్చినప్పుడు ఇతరులు కూడా నేను అదన తీసుకోవడానికి ఇష్టపడతాను కాబట్టి నా యొక్క నా దగ్గర ఉన్నాయి తీసుకో కావాలంటే నీవు కూడా నాకు ఇది దైవిక ప్రేమ సహవాస క్రమం అంటే నాది నీకీను నీది నాకు ఇవ్వద్దు అంటే ఇంకా అన్యుడికి మనకి తేడా ఏముంది కాబట్టి ఎవరెవరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళకి దేవుడు ఇస్తాడు ఇచ్చిన తలాంతులను బట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కమ్మని పాట ఏసన్న గారు మంచి పాటలు రాశారు జీవసహితమైన పాటలు ఓఫిరన్న గారు కమ్మని పాటలు రాశారు భజీంతుముని జగదీశ అనే పాట ఏం పాట విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోని దివే మాయగములకైలువ మనుపై దీనుడవై శరణు దేవునికి స్తోత్రం అలేలుయ మంచి పాటలున్నాయి కొంతమంది వేరే భక్తులు ఉన్నారు క్రైస్తవుండ కదలి రావయ్య ప్రభు మొరవాని బాపట్ల జక్రయ్య గారని మంచి రైటర్ ఆయన మల్లెల కృపారావు గారు నీవు చేసిన ఉపకారములకు అంజూరుపు చెట్టు ఒకటి నాటిను ద్రాక్షావనము అని కమ్మని పాటలు ఇక ఇరిమి అన్న పాటలు అయితే లోకమే అరణ్య భూమిరా మనసు లేని మనుషులే ముళ్ళ పొదలు రాని రకరకాల పాటలు ఇరిమి అన్న పాటలు కదా పాడుకోవచ్చు ఎవరు కోరని చిన్న గాడిద పిల్ల కళ్ళెరుగని తెల్ల పావురు మంచి మంచి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎంచుకొని పాడుకోండి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పాటలు పాడుతుంటే అవి పాడకండి వాళ్ళు ఇక దాన్ని అట్లా వెళ్ళిపోయారు వాళ్ళు ఇక వ్యాపార దూరంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక వాళ్ళని పక్కన పెట్టేయటమే దేవుడు నాకు ఇచ్చిన వరం ఆయన కృప పది మందికి అది ఉపయోగపడితే నాకు అంతే చాలు అనే మంచి మనసు కలిగిన భక్తుల పాటలు పాడండి తప్పకుండా అది దీవెన ఉంటుంది అసలు ఇప్పుడు ట్రెండ్ ఇట్లా ఇదైంది కాబట్టి కొత్తగా పాడుతున్నాం కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉన్న పాటలు అద్భుతమైన పాటలు ఒక్క పాట తీసుకొని రోజులు రోజులు వాక్యం చెప్పవచ్చు ఒక పాట జస్ట్ ఒక పాట తీసుకొని రోజులు రోజులు వాక్యం చెప్పవచ్చు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఆ పాటలో పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనకు అసలు ఏమేమి నష్టాలు కలుగుతాయి అనేది పరిశుద్ధాత్మ సహాయం ఉంటే ఏమి లాభాలు కలుగుతాయి అనేది బేతాళ్ల జాను అనే దైవజనుడు ఒక పాట రూపంలో పాడేశాడు ఏమండి నేను బాడన్లే జస్ట్ అట్లా ఉండండి యహోవా దేవుడు మాకు తండ్రి గాడా ఏసయ్య మా అన్నయ్య కాదా పరిశుద్ధాత్మ మాకు ఈ సంగతి తెలుపలేదా అని పురుషోత్తం చౌదరి గారు చక్కగా చౌదరి పురుషోత్తం గారు కమ్మగా పాడాడు ఒక్కొక్క పాటలో ఉన్న జీవం ఎంత అంటే అమృతప్రాయం అన్నమాట కాకపోతే కీర్తనల గ్రంథంలో ఉంది కదా యహో వా కొరకు కొత్త కీర్తన పాడుడి అని అందుకేనన్నా కొత్త పాటలు పాడాలి మనం అందుకే కొత్త పాటలు రాసుకోవాలి కొత్త పాటలు పాడాలి మరి అంటారు అయితే ఇక్కడ ఒక రహస్యం కూడా చెప్పాలి యహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుటి అన్న దేవుడే మరి ఆనాటి భక్తులు పాడిన పాత కీర్తనలు తెచ్చి మన దగ్గర పెట్టేటింది బైబిల్లో దేవునికి స్తోత్రం గాక అల్లెలుయా అవునా అసలు ఎప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న మికిలి సమూయ్యలు గారు జాన్ గారు చౌదరి పురుషోత్తం గారు వీళ్ళందరూ వీళ్ళందరికన్నా ఎంత ముందు అసలు దావీది ఎప్పటివాడు ఆసాబ్ ఎప్పటివాడు సులమోని ఎప్పటివాడు మోషే కీర్తనలు పాడాడు మిరియాము కీర్తన ఉంది అసలు ఎప్పటి వీళ్ళు అని వాళ్ళు పాడిన కీర్తనలు కూడా తెచ్చి తన గ్రంథంలో పొందుపరిచి మనకిచ్చాడు కాబట్టి ఎహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుటయే కాదు యహోవా భక్తులు పాడిన పాత కీర్తనలు కూడా మరి నిశ్చయముగా పాడుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఇవి పాడుకుంటేనే క్రొత్త కీర్తనలు ఎలాగో కల్పించాలో జ్ఞానం వస్తుంది ఇవి పాడుకుంటా ఉంటేనే క్రొత్త కీర్తనలకు తలంపులు అందుతాయి ఇవి పాడుకుంటా ఉంటేనే క్రొత్త కీర్తనలకు కావలసిన అభిషేకం పంపిణీ అయింది చూసారుగా ప్రియమైన సహోదరి నా పాస్టర్ బి రాజాన్న గారు ఎంత ఆత్మ ఆవేదన వ్యక్తం చేశారో ఎవరిని విమర్శించటం కాదు నిజమే ఈ విషయము మీరు కూడా ఎదుర్కొనే ఉంటారు ఒక ప్రక్కన దేవుని కృపతో దేవుని ఆత్మతో వ్రాసి పాడిన ఆ భక్తులను వారి విధానాన్ని కొనియాడుతూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ రెండో ప్రక్కన ఆ భక్తుల పాటలను దేవుని కృపతో చక్కగా పాడుతూ ముందుకు వెళ్తున్న బేబీ అక్షయను మరి కొంతమందిని జ్ఞాపకము చేసుకుని ప్రోత్సహిస్తూ తన యొక్క ఆత్మ ఆవేదనను వ్యక్తం చేశాడు ఇది ఎవరైనా ఒప్పుకోను తీరాల్సిందే ఎందుకంటే ఈనాడు కొంతమంది దేవుని కృపతో రాసిన పాటలని తమ జ్ఞానంతో తమ తెలివితేటలతో తమ ఆలోచనతో రాసినట్లు ఫీల్ అవుతూ తమ సొంత డబ్బులతో దేవుడివ్వలేదు దేవుని బిడ్డలివ్వలేదు వారంతటి వారే సంపాదించి ఖర్చు చేసిన డబ్బులతో సీడీ రిలీజ్ చేసి ఆ పాటలు రిలీజ్ చేసినట్లు కాబట్టి ఆ పాటలు మేము ఎలా చేసాం కాబట్టి మరొకరు పాడటానికి వీలు లేదు పాడినా యూట్యూబ్ లైవ్లో పాడినా లైవ్ అయిపోయిన తర్వాత ఆ పాటను కట్ చేయాలి మా పాటలో మీరు పాడినా మేము పాడినా మీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయకూడదు అని చాలాసార్లు అన్నారు కూడా నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి నాకు తెలిసి మీకు ఈ అనుభవం ఎదురైంది అంటే దీనిని బట్టి మేము మనం ఏం ఆలోచన చేయాలంటే ఇది దేవుడు వారికి ఇచ్చిన పాట కాదు దేవుడి జ్ఞానంతో రాసింది కాదు వీరు శరీర సంబంధముగా భౌతిక పరముగా ఆలోచన చేసి మాట్లాడుతున్నారు కాబట్టి వ్యాపార ద్వారానే ఇలా కనపడుతుంది కాబట్టి ఇలాంటి వారికి మనం వారికి బుద్ధి వచ్చే విధముగా మంచి మనసు వచ్చే విధముగా దైవిక లక్షణాలు వారిలోకి జ్వరబడే విధముగా ప్రార్థన చేయాలి అప్పటి వరకు వారి పాటలు మనం పాడకొని ఉండటమే మేలు పాడిన యూట్యూబ్ ఛానల్లో లేదా లైవ్లో పాడకు పాడకుండా ఉండటమే మేలు ఎందుకంటే వారి సొంత పాటలు కదా అంటే బైబిల్లో భక్తులు రాసిన పాటలు మనం పాడకూడదు లెక్కనం ఎంత బాధాకరం అండి ఎంత దుఃఖకరం అండి ఇలా అనవచ్చు ఒక క్రైస్తవుడు ఇది క్రీస్తు ప్రేమ కనపడుతుందా ఇలాంటి వారికి పర్లోక రాజ్య ప్రవేశం ఉంటుందా సంతోషించాలండి చూసారా దైవజనులు శాలేమన్న గారు తన పాటలు వేరే వాళ్ళు పాడుతుంటే అయ్యో ఎందుకు పనికిరాని నా పాటలు కూడా వేరే వాళ్ళు పాడుకొని తృప్తి చెందుతూ ఆత్మీయంగా బలపడుతున్నారా ప్రభు అని ప్రభును సంతోషించి ఇంకా పాడుకోండి ఇంకా పెట్టుకోండి అనే మాట వచ్చింది కానీ నాకు కొన్ని అనుభవాలు ఎదురైనవి చాలామంది దైవజనులు వారిని విమర్శించటం కాదు ఈ సందర్భాన్ని బట్టి వారిని ప్రేమతో నేను కోరుతున్నాను మీ వ్యవహార శైలిని మార్చుకోండి వ్యాపార ధోరణిని పక్కన పెట్టండి సంతోషించండి మీరు కూడా మీ పాటలు ఎవరైనా పాడుకొని వారి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన స్ట్రైక్లు ఇవి మాకండి కాపీ రైట్లు మాకండి ఏదైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడి అఘోర పరిస్థితి ఆ విషయంలో మీరు అలా చేయండి కానీ దేవుడిచ్చిన పాట నీదే అనడం ఎంత దౌర్భాగ్యకరమైన బాధాకరమైన విషయం అండి ఇది నీ పాటన చాలా బాధాకరం ఈ పందాలో ఉన్న సింగర్స్ అయినా క్రైస్తవ రైటర్స్ అయినా అలాగే స్వరకల్పన చేసేవారు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా పద్ధతి మానుకోండి ఈ స్ట్రైక్లు ఇచ్చే విధానం కాఫీ రైట్లు ఇచ్చే విధానం మానుకోండి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి తోటి క్రైస్తవుడిని తోటి క్రైస్తవులను మీరు ఈ విధంగా వారి పట్ల వ్యవహరించడం చాలా బాధకరం మీ పందాలు మార్చుకోకపోతే దేవుడికి లెక్కప్ప చెప్పాలి లేదంటే నేను ఆ బ్యాచ్ని మొత్తం ఏరి ఒక్కసారి లిస్టు ప్రకటిస్తాను నేను ఈసారి ఖచ్చితంగా ఎవరైతే వారి పాటలు పాడిన వారు ఎవరైనా పాడుకొని వారి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నా వారి పాటలోనూ యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్ లైవ్లోనూ పాడుతున్నా లేదంటే వారి పాటను వాడుకున్న వారు కానీ ఎవరైనా కాఫీ రైట్ ఇచ్చి స్ట్రైక్ ఇచ్చినట్టు తెలిస్తే నేను ఖచ్చితంగా వారి పేర్లు బహిరంగంగా ఈసారి లైవ్లో చెబుతాను ఇది నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను